ఈ మధ్య సైబర్ నేరాలు చాలా జరిగిపోతున్నాయి సైబర్ నేరాల బారిన పడకుండా జస్ట్ ఒక టూ లైన్స్ మీ మెసేజ్ కావాలి ఫర్ ద సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే మీరు కూడా పోలీస్ పాత్రలు వేయడమే కాదు యూఆర్ వెరీ రెస్పాన్సిబుల్ సిటిజన్ సో కెమెరా కేసు చూసి చెప్పాల్సిన కోరుతున్నాం సైబర్ నేరాలు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరున కోర్టు నోటీస్ వచ్చింది మీరు డబ్బులు కట్టకపోతే మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసేస్తామని భయపెట్టే చాలా మెసేజెస్ వస్తున్నాయి కోట్లు కోట్లు పోగొట్టుకుంటున్నారు పొద్దునే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాను నేను వాళ్ళు దే వాంట్ అవర్ పార్టిసిపేషన్ అండ్ పార్ట్నర్షిప్ ఇన్ స్ప్రెడ్డింగ్ దిస్ మెసేజ్ సైబర్ నేరాల బారిన పడకండి ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసేమన్నా చెప్తే మీరు దానికి రెస్పాండ్ చేసి నొక్కకండి ఇది నైన్ నొక్కండి అని చెప్తారు కదా అని అంతే సార్ సో అందరికీ నమస్కారం అండి నేను మీ యాక్టర్ సుమన్ అండి సో ఒక చిన్న ఒపీనియన్ అండి ఈ మధ్య మీకు తెలుసు సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి పాపం పోలీస్ చాలా చాలా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ ఈ సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఏ టైంలో ఎంతసేపు ఉండాలి ఆ మెసేజ్ ఎంత ఎంత టైంలో తీసేయాలని ఇట్లా చాలా రీసెర్చ్ చేస్తున్నారు బట్ అదంతా మనకు వద్దండి మీకు ఎప్పుడైనా అలాంటి ఒక టెంప్టింగ్ మెసేజ్ అంటే ఎట్లాంటి ఏదైనా మీకు ఒక అమౌంట్ ఇట్లా డిపాజిట్ చేయాలన్నా లేకపోతే అలాంటి ఏదో ఒక అట్రాక్టివ్గా ఏదో చేయాలి మీరు ఈ బటన్ ఒక్కండి ఆ బటన్ నొక్కండి చెప్పి మీకు వస్తున్నటికి దయచేసి మీరు పొరపాటున చేయవద్దు ప్లీజ్ ఒకటికి మూడు సార్లు థింక్ చేయండి అలా రావచ్చు మీకు లేదు మీకు ఒక రికార్డెడ్ వాయిస్ రావచ్చు వెంటనే దానికి ఏదో ఇది మంచి అవకాశం ఏదో మాకు దొరికింది ఇది ఛాన్స్ అని చెప్పేసి వెంటనే మీరు చేయబోక కొంచెం వెయిట్ చేయండి వన్ మినిట్ టైం ఇవ్వండి అది ఎక్కడికి పోదు అది ఉంటుంది మళ్ళీ అది వస్తుంది సో మీకు డౌట్ ఉంటే పక్కనే ఎవరైనా ఉంటే కూడా మీరు అడిగి దయచేసి మీరు ఇరుక్కొని మీ జీవితాన్ని మీరు పాడు చేయవద్దు ఎందుకంటే ప్రస్తుతానికి ఈ క్రైమ్స్కి ఇంకా సొల్యూషన్ రాలా అంటే వాళ్ళు చాలా అంటే హైటెక్ లెవెల్లో వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇలాంటి మెసేజెస్ రావడం ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడం తర్వాత ఈ అమౌంట్స్ ముఖ్యంగా ఏంటంటే బ్యాంకులో ఉన్న అమౌంట్స్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు షిఫ్ట్ చేయడానికి ఇలా మీ అకౌంట్ నుంచి చేయడానికి చాలా చాలా టెంప్టింగ్గా చాలా వస్తాయి సో దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించి ఈజ్ ఇట్ పాసిబుల్ ఎట్లా అవుతుంది ఎందుకు అవుతుంది ఇది ఏ డైరెక్ట్గా ఎందుకు బ్యాంక్ వాళ్ళు చెప్పకూడదు ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పి కొంచెం మీ బుర్రను కొంచెం యూస్ చేసి మీకు డౌట్ ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి లేకపోతే పోలీస్ ఆఫీసర్ని అడగండి దాని తర్వాత చేయండి మీరు అందరూ బాగుండాలని నా కోరిక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ బ్యూటిఫుల్ మెసేజ్ చాలా అర్థమయ్యేలా చెప్పారు సార్ సుమన్ గారు యువర్ ట్రూలీ బోత్ ఇన్ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫార్ యువర్ వాల్యుబుల్ టైమ్ యూ సో మచ్ సార్